రాక్షసులు చెలరేగడంతో ధర్మానికి హాని కలిగే సమయంలో లోక రక్షణార్థమై లక్ష్మీదేవి ఎన్నెన్నో అవతారాలను స్వీకరించింది. ధర్మ స్వరూపుడైన తన పతి శ్రీమన్ నారాయణునితో కలిసి ధర్మ సంస్థాపనను చేసింది. అటువంటి దివ్యమైన అవతారాలలో కొల్హాపూర్ మహాలక్ష్మి అవతారం ఒకటి. పురాణాలలో కరవీరపురంగా పేరు పొందిన ఆధ్యాత్మిక నగరం ఈ కొల్హాపూర్. కృష్ణానదికి ఉపనది అయిన పంచగంగా నదీ తీరాన వెలసి ఉంది. గంగానది కాశీ విశ్వనాథుడు బిందుమాధవుడు కొలువై ఉన్న వారణాసి కంటే ఉత్తమమైన క్షేత్రం ఈ కొల్హాపూర్ అని కరవీరపుర మహాత్మ్య గ్రంథం వివరిస్తోంది. మహామాతృక స్థానాలుగా మహారాష్ట్రలో ప్రసిద్ధి పొందిన నాలుగు క్షేత్రాలలో కొల్హాపురం ఒకటి. 108 శక్తిపీఠాలలో కొల్హాపూర్ ప్రసిద్ధమైంది. సర్వైశ్వర్య సమన్విత ఆద్యాది శ్రీమహాలక్ష్మి త్వత్కలా. కొల్హాపురంలో పూజలు అందుకుంటున్న ప్రధాన దైవం శ్రీ మహాలక్ష్మి దేవి. అంబాదేవిగా కూడా పిలువబడే అమ్మవారు కొల్హాపురంలో నెలకొన్న ఘట్టం వేదవ్యాస విరచితమైన భవిష్యోత్తర పురాణంలో ఉంది. భృగుఋషి శ్రీమన్ నారాయణుని వక్షస్థలాన్ని కాలితో తన్ని అవమానించడంతో హరివక్షస్థలవాసిని అయిన లక్ష్మీదేవి ఆగ్రహించి వైకుంఠాన్ని విడిచి వెళ్ళింది. భూలోకంలో పంచగంగా నదీ తీరంలో గల కరవీరపురాన్ని చేరింది. ఆ సమయంలో కోలాసురుడనే రాక్షసుడు ఇక్కడ నివసిస్తూ సాధుజనులను హింసిస్తూ ఉండేవాడు. సజ్జనుల ప్రార్థన మేరకు లక్ష్మీదేవి భయంకరమైన గదను ధరించి కోలాసురునితో యుద్ధం చేసింది. ఆ దుష్టుడిని సంహరించింది. అలా కోలాసుర సంహార స్థలి అయిన కరవీరపురం కొల్హాపురంగా కూడా పేరు పొందింది. వైష్ణవ ఆలయాలలో శాంతమూర్తిగా దర్శనమిచ్చే లక్ష్మీదేవి కొల్హాపురంలో ఉగ్రమూర్తిగా కనిపించడం విశేషం. విశాలమైన నుదుటిపై ప్రచండ సూర్యుణ్ణి పోలిన పెద్ద కుంకుమ తిలకంను ధరించి తన కుడి చేతి వైపున గదను కలిగి నాలుగు భుజాలతో అమ్మవారు దర్శనమిస్తారు. పద్మరాగిణి అని పిలువబడే తామర పువ్వు ఆకారంలో గల పీఠంపై దర్శనమిస్తారు. ఒకచేత ఖడ్గం, ఒకచేత డాలు, మరొక చేత అన్నపాత్రను, మాతులొంగ ఫలాన్ని ధరించి దర్శనమిచ్చే అమ్మవారి దివ్య స్వరూపం నయనానందకరం. అమ్మవారు ధరించిన బంగారు కిరీటం పైభాగంలో ఐదు పడగల సర్పం కానవస్తుంది. అమ్మవారి వెనుక భాగంలో సింహం వీరరసాన్ని చిందిస్తూ కనబడుతుంది. ఇలా లక్ష్మీ అమ్మవారు శక్తి స్వరూపిణిగా కొల్హాపూర్ క్షేత్రంలో అవతరించారు. బ్రహ్మాది దేవతలు ప్రతినిత్యం వచ్చి దర్శించే కరవీరపురవాసిని దర్శిస్తే జన్మ ధన్యమవుతుంది.